హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ఉన్నారు డాక్టర్ పాపారావు గారు. నమస్కారం పాపారావు గారు. నమస్కారం అండి. చంద్రమోహన్ గారు సీనియర్ ప్రముఖ నటుడు మృతి చెందడం జరిగింది. అసలు చాలామంది గుండె సంబంధిత వ్యాధితో చనిపోయారు అని కొంతమంది అంటే కొంతమంది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటారు. అసలు ఆయన మరణం వెనుక కారణాలు ఏమిటి? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండింది? కిడ్నీస్ ఫంక్షన్ వచ్చేసరికి రెండు కిడ్నీస్ పోతేనే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. ఒక కిడ్నీ పోవటం ఒక్కొక్కసారి ఏ కారణం చేతైనా ఒక కిడ్నీని పూర్తిగా రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసినప్పుడు కూడా ఉన్న ఒక కిడ్నీయే పూర్తి స్థాయిలో ఫంక్షన్ చేస్తుంది. సో కిడ్నీ యొక్క ఫంక్షన్ రెండు కిడ్నీస్ కలిపి దాని యొక్క ఫంక్షన్, లేదా ఒక కిడ్నీ కానీ ఒక కిడ్నీ, కొందరు పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉండే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆ ఒక్క కిడ్నీయే జీవితాంతం కూడా పనిచేస్తుంటుంది. సో ఈ కిడ్నీలు ఫంక్షన్ చేయడానికి బీపీ కానీ మిగతా అంటే బ్లడ్ వాల్యూమ్ కానీ ఇవన్నీ కూడా సరైన మోతాదులో ఉన్నట్లయితే కిడ్నీస్ దాని ఫంక్షన్ ఎఫెక్టివ్గా చేసి శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు హార్ట్కి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఆయనకు ఉన్నాయండి? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి? కిడ్నీ సంబంధించిన దానితో బాధపడుతున్నారు కొంతకాలంగా. అందులో కిడ్నీ సంబంధించిన దాంట్లో కొన్ని క్రూపెల్ లైక్ ఫ్యాక్టర్స్ అంటాం, కేఎల్ఎఫ్ ఫ్యాక్టర్స్ అని. ఈ కేఎల్ఎఫ్ ఫ్యాక్టర్స్ అనేది జీన్ ట్రాన్స్క్రిప్షన్ అనమాట, జీన్ ఎక్స్ప్రెషన్ విధానంలో ఒక భాగం. ఈ జీన్ ఎక్స్ప్రెషన్లో కేఎల్ఎఫ్ అనేది కేఎల్ఎఫ్ 1 నుంచి 17 వరకు అదొక కేఎల్ఎఫ్ ఫ్యామిలీ అంటాం. ఇందులో కొన్ని కొన్ని మంచి చేస్తాయి, కొన్ని కొన్ని చెడు చేస్తూ ఉంటాయి. సో కేఎల్ఎఫ్ 5 అనేది ఓవర్ ఎక్స్ప్రెషన్ చేయటం వల్ల దానివల్ల కిడ్నీస్కి ఉన్న ఆర్టరీస్ బాగా దెబ్బతిని అందులో కిడ్నీస్ యొక్క నెఫ్రాన్స్ అంటాం కిడ్నీ యూనిట్ని, ఈ నెఫ్రాన్స్ కొంతగా ఫైబ్రోజ్ అయిపోవటం, ఫంక్షన్ క్రమేణా తగ్గిపోవటం, దీనివల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ స్టేజ్ 5కి వెళ్ళినప్పుడు కంప్లీట్ 4, 5లో డయాలసిస్ మీదే ఆధారపడతారు రోగి. ఎందుకంటే కిడ్నీ పనిచేయలేదు కాబట్టి అదే పని మనం మెషిన్ ద్వారా చేయించి సరైన శుద్ధి చేసిన రక్తాన్ని అదే పేషెంట్కి ఎక్కిస్తాం. సో మరి ఇప్పుడు చంద్రమోహన్ గారు ఎటువంటి స్టేజ్లో బాధపడుతుండేవాళ్ళు ఇది వరకు, అండ్ ఎన్నేళ్ళుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు? ఎన్నేళ్ళుగా ఉన్నదన్నది పూర్తి వివరాలు తెలియదండి. అంటే ఆయన ఆరోగ్య విషయంలో కొంతకాలంగా అపోహలు ఉన్నాయి, వీటిని నమ్మొద్దు అని కూడా చెప్తున్నారు. తర్వాత ఆయనే చెప్పారు, నేను బాగానే ఆరోగ్యంగానే ఉన్నాను, నా గురించి చాలా వాటిల్లో చెప్తున్నారు ఆరోగ్యం సరిగా లేదని అనేది. సో కొంతకాలంగా కనీసం 2-3 ఏళ్ళుగా, ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు, కొంతకాలంగా ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తుంది. సో పాపారావు గారు, యూజువల్గా ఇట్లా కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళు నెక్స్ట్ కోరిలేషన్గా ఉండి హార్ట్ కానీ లివర్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఆరోగ్యంగా హెల్తీగా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? అంటే ఎర్లీగానే కిడ్నీ యొక్క ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన మొదట్లోనే దాన్ని గుర్తించగలగాలి. ఎందుకంటే చాలా చోట్ల కిడ్నీ సమస్యకు ముఖ్యమైన కారణం డయాబెటీస్. సో డయాబెటీస్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంచుకోవడం, అలాగే ఏదో ఒక స్థాయిలో కిడ్నీ యొక్క సమస్య మొదలయ్యే అవకాశం ఉంది. కానీ స్టేజ్ 1, స్టేజ్ 2లో అసలు దీన్ని గుర్తించడం జరగదు. చాలాసార్లు మనం అప్రమత్తంగా ఉన్నట్లయితే ఈ స్టేజ్లోనే గుర్తిస్తే సరైన జాగ్రత్తలు తీసుకుని తీవ్రమైన స్టేజ్ 4, స్టేజ్ 5కి వెళ్లకుండా కాపాడగలిగే అవకాశం ఉంది. అలాగే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని మందులు ఉన్నాయి, అలాగే దాన్ని ప్రొటెక్షన్ దెబ్బతీసే కొన్ని మందులు ఉన్నాయి, వాటిని వాడకుండా ముఖ్యంగా కీళ్ళ నొప్పులకి వాటికి వాడే ఎన్ఎస్ఐడ్స్ అంటాం, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఇలాంటి నొప్పికి సంబంధించిన మందులు ఎక్కువగా వాడకుండా కిడ్నీలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. 1, 2 కిడ్నీల్ని దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంకా దాన్ని ఏమాత్రం అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లోనే ఉన్నప్పుడే కిడ్నీలో ఫిల్టర్స్ సరిగా పనిచేయకపోవటం వల్ల ప్రోటీన్ మూత్రంలో బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీన్ని ముందుగానే గుర్తించినట్లయితే ఈ ప్రోటీన్ తగ్గించడానికి కొన్ని మందులు ఉన్నాయి. సపోజ్ ఉదాహరణకి అదే పేషెంట్కి బీపీ ఉన్నట్లయితే ఏఆర్బిస్ అని, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అని కొన్ని మందులు ఉన్నాయి. దీనివల్ల కిడ్నీస్ కొంత ప్రొటెక్ట్ అవుతుంది. అలాగే మధుమేహం ఉన్నవాళ్ళు SGLT2 ఇన్హిబిటర్స్ అని కొన్ని మందులు ఉన్నాయి, దాన్నే డాపాగ్లిఫ్లోజన్, ఎంపాగ్లిఫ్లోజన్ అంటాం. ఇలాంటి మందులు వాడటం వల్ల కిడ్నీ ప్రొటెక్షన్ చాలా లాంగ్ టైం వరకు దాని ఎండ్ స్టేజ్కి వెళ్ళే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా వరకు కిడ్నీస్ ప్రొటెక్ట్ అయ్యి
ఈ తీవ్రమైన కిడ్నీ డిసీజ్కి చేరే అవకాశాలని ముందుగానే గుర్తించడం వల్ల మనం తీవ్రంగా అయ్యే డిసీజ్ని మనం కాపాడుకోవచ్చు. ఇనిషియల్ స్టేజెస్లోనే మనం గుర్తించి మామూలుగా రెగ్యులర్ బాడీ చెకప్స్ అవన్నీ చేసుకుంటే ఆ ఇనిషియల్ స్టేజెస్లో ఉంటేనే బయటపడుతుంది. అప్పుడు చాలా ఈజీగా మనం ట్రీట్మెంట్ అనేది ఉంది అంటారు. అంటే కొన్ని డిసీజెస్లో కిడ్నీ యొక్క డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు డయాబెటీస్, అలాగే బ్లడ్ ప్రెషర్, లేదా కొన్ని కొలాజన్ వాస్కులర్ డిసీజ్ అంటాం, ఎస్ఎల్ఇ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి వాటిల్లో కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న డిసీజెస్ ఉంటాయి. సో ఆ విషయంలో మనం కిడ్నీస్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నాయా అన్నది ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉండి ఫ్రీక్వెంట్గా డిసీజ్ను బట్టి మనం చెక్ చేసుకుంటూ ప్రతి 3 నెలలకో 6 నెలలకో లేదా ఏదైనా కొత్త సిమ్టమ్ వచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్ని మనం చెక్ చేసుకోనందు వల్ల ఇది ఈజీగా మనం కనుక్కోవచ్చు. అలాగే మూత్రంలో ప్రోటీన్ శాతం ఎంత పోతుంది అనేది తెలుసుకోవటం వల్ల కూడా ఇది కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయిందా, స్టార్ట్ అయితే ఈజీఎఫ్ఆర్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనకి ఏ రోగి ఏ దశలో ఉన్నారు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సరిపడా మందులు ఇచ్చి, అలాగే కిడ్నీ ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని ఎన్ఎస్టైల్ సిస్టిన్ అని, టారిన్ అని ఇలాంటి కొన్ని మందులు ఇవ్వటం వల్ల కిడ్నీస్ సేఫ్టీ జోన్లోనే ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, థ్యాంక్స్ అలాట్.